गुड मॉर्निंग वेलकम टू काफी टाइम सिप्पंसी काफी टाइम सिप्पंसी भागना तेलुगु वार्ता प्रधान दिनपत्रिकल्लो वच्चिनटुवंटि जातीय अंतर्जातीय राष्ट्र स्थाई जिला स्थाई वार्तलु ए विधंगा उन्नायो मनं रेखामात्रंगा परिचयं चेसुकुंदां ముఖ్యంగా వరల్డ్ కప్ జరుగుతున్నటువంటి మనకి మ్యాచ్ల్లో మూడు సెమీఫైనల్స్లో మూడు జట్లు సెమీఫైనల్స్కి ఖరారైని నాలుగవ ప్లేస్ కోసం ఇప్పుడు హోరాహోరీగా పోటీ సాగుతున్నటువంటి సందర్భంలో నిన్న న్యూజిలాండ్కి శ్రీలంకకి జరిగినటువంటి మ్యాచ్లో న్యూజిలాండ్ తప్పనిసరిగా గెలవాల్సినటువంటి పరిస్థితుల్లో శ్రీలంక మీద విజయాన్ని సాధించి ఆ నాలుగవ ప్లేస్కి ప్రస్తుతానికి ప్లేస్ని ఖరారు చేసుకుంది ఈ రోజు పాకిస్తాన్ కి జరుగుతున్నటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ కి ఇంగ్లాండ్ కి జరుగుతున్నటువంటి మ్యాచ్ లో పాకిస్తాన్ గనక గెలిస్తే రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ కి పాకిస్తాన్ కి తేడాని బట్టి నాలుగో స్థానాన్ని నిర్ణయించడం జరుగుతుంది మొత్తం మీద ఈ రోజు పాకిస్తాన్ ఓడిపోతే న్యూజిలాండే సెమీఫైనల్స్ లో చేరేటటువంటి జట్టుగా మనకి పాయింట్ల పట్టికలో కనిపిస్తూ ఉంది మొత్తం మీద క్రికెట్ మటుకు బాగా ఎప్పటిప్పుడు ఏం జరుగుతుందా ఏ జట్టు ఎలాంటి విజయాన్ని సాధిస్తుందని ఉత్కంఠభరితంగా ప్రేక్షకులందరూ కూడా ఆ క్రికెట్ ని ఆదరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తున్నాం ఇక జాతీయ స్థాయి వార్తలు మనం చూస్తే ప్రధాని మోడీ గారు ఒక మాట చెప్పారు దేశంలో పేదలకు తమ ప్రభుత్వం 4 కోట్ల ఇళ్ళు నిర్మాణం చేయించి ఇచ్చింది కానీ నాకు సొంతమైనటువంటి ఇళ్ళు లేదు అన్నటువంటి మాటని ప్రధాని మోడీ గారు ఆయనకి సొంత ఇళ్ళు ఇప్పటికి కూడా లేదట అలానే వచ్చే నెలలో శీతాకాల సమావేశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22వ తేదీ వరకు జరుగుతాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేసినటువంటి వార్తను కూడా మనం చూడొచ్చు అలానే బీహార్ ప్రభుత్వం ఉండాల్సినటువంటి రాజ్యాంగ ప్రకారం ఉండాల్సినటువంటి 50% రిజర్వేషన్ని 65% పెంచినట్లు ఒక వార్త వచ్చింది ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం కూడా చెందిందట 65% రిజర్వేషన్లు పెంచారు అక్కడ మనకి గాజా సిటీపై దండయాత్ర కొనసాగుతూనే ఉంది గాజా సిటీని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టినట్లు ఒక వార్త ప్రధానమైనటువంటి వార్త 100కి పైగా హమాస్ సొరంగాలను పేల్చివేశారని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇది చాలా నిస్సిగ్గుగా జరుగుతున్నటువంటి చర్య పాపం ఎంతోమంది వేలకు వేల మంది ప్రజలు చనిపోతున్నటువంటి సందర్భం ఈ యుద్ధాన్ని బట్టి చూస్తున్నాం కాబట్టి ప్రపంచ దేశాలన్నింటి కూడా దీన్ని ఒక పరిష్కార మార్గం చూపి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందని మేధావులందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర స్థాయి వార్తలను కనుక మనం చూస్తే జనం పట్టిన జెండా జగన్ నినాదాల నడుమ ఘనంగా ప్రారంభమైన వైఏపీ నీడ్స్ జగన్ అన్నటువంటి కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమాన్ని మళ్ళీ వైసీపీ పార్టీ ప్రారంభించింది దీంట్లో కొత్త నినాదం వైఏపీ నీడ్స్ జగన్ అన్నటువంటి పేరుతోటి ప్రారంభించారు తొలి రోజు 660 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వార్తను కూడా మనం చూస్తున్నాం అలానే దీనికి సమాంతరంగానే ముందుగానే ప్రారంభించారు సామాజిక సాధికార యాత్ర అన్నటువంటిది ఆ యాత్ర కూడా కొనసాగుతుంది బడుగుల రాజ్యం ఇది సామాజిక న్యాయం సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించినటువంటి జగన్ అన్నటువంటి వార్తను కూడా మనం సాక్షి దినపత్రికలో చూస్తున్నాం ఇక అభివృద్ధికి నిదర్శనం పులివెందులలో 64.54 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం స్వలాభం కోసం ధర్నా నాటకం పాలకొల్లులో ఇళ్ళు పొందిన నివాసితులతో టీడీపీ నేత ఓవర్ యాక్షన్ అన్నటువంటి ఒక వార్తని మనం చూడొచ్చు కనీస జ్ఞానం లేకుండా ఇలా రాస్తే ఎలా అన్నటువంటి ఒక వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాం ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే ఏపీ స్టేటా సొంత ఎస్టేటా ప్రభుత్వ పాలనలో ఎన్నడూ లేని బరి తెగింపు అన్నటువంటి ఒక వార్తని బ్యానర్ ఐటెంగా వేయడం జరిగింది ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చండి పెండింగ్లో ప్రజాస్వామ్యానికి పెండింగ్తో ప్రజాస్వామ్యానికే దెబ్బ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో చూసాం అసెంబ్లీలో ఏదన్నా అసెంబ్లీకి ఎన్నికైనటువంటి వాళ్ళ మీద కేసు కనుక వేస్తే మళ్ళీ వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు
ఆ పదవి ముగిసే తర్వాత జడ్జిమెంట్లు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి త్వరితగతిన పూర్తి చేస్తే మంచిదని చెప్పి జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా సూచించినటువంటి వార్త ఇది మంచి వార్త చదవాల్సినటువంటి వార్త ఆ గ్రావెల్ ఎక్కడికో కోనసీమ కొర్రాకొండలో జోరుగా తవ్వకాలు అన్నటువంటి వార్తను చూస్తున్నాం టీడీపీ జనసేన ఉమ్మడి భేరి మానిఫెస్టో ఖరారు 13న సమావేశం 14 15 16 తేదీల్లో ఆత్మీయ సమావేశాలు అన్నటువంటి వార్తని ఆంధ్ర జ్యోతిలో ప్రధానంగా చూసాం ఈనాడు దినపత్రికని చూస్తే చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ 30కి వాయిదా అన్నటువంటి ఒక వార్త నిందితులందరూ బెయిల్పై బయటే మిగిలింది చంద్రబాబు ఒక్కరే అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం దేశానికే ఆదర్శప్రాయంగా పులివెందుల అన్నటువంటి ఒక వార్తను కూడా ఈనాడు దినపత్రికలో ప్రధానంగా చూస్తున్నాం ఇక జిల్లా స్థాయి వార్తలు గనక మనం చూస్తే మా నమ్మకం నువ్వే జగన్ అన్నటువంటి వార్తని సాక్షి దినపత్రికలో వేయడం జరిగింది ఆ జిల్లాలో ప్రతి మండలంలో కూడా అంటే సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్నారు కదా రాష్ట్ర స్థాయిలో 660 సచివాలయాల పరిధిలో నిర్వహించినట్టు తెలుస్తుంది మన జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసినటువంటి సచివాలయాల్లో ఏపీ వైఏపీ నీడ్స్ జగన్ అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి సచివాలయం దగ్గర ఆ సచివాలయ పరిధిలో జరిగినటువంటి అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నింటిని కూడా ఒక డిస్ప్లే లాగా తయారు చేసి అక్కడ ఏర్పాటు చేసేటటువంటి కార్యక్రమం ప్రధానంగా దీన్ని చేపట్టారు దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే బోర్డులు కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రారంభించడం కూడా జరిగింది చేమకుర్తిలో జరిగినటువంటి కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ భూచేపల్లి వెంకయ్యమ్మ గారు కూడా వాళ్ళ సచివాలయ పరిధికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా ఆవిష్కరించినటువంటి వార్తను చూస్తున్నాం గత ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి తేడాను కూడా గమనించండి అప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరిగినటువంటి అభివృద్ధిని కూడా మీరు గమనించాలి అందుకనే ఈ కార్యక్రమాన్ని వైఏపీ నీడ్స్ జగన్ అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు రాజకీయ నాయకులందరూ కూడా తెలియజేశారు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని చెప్పి అందరూ రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ కార్యక్రమం జరిగే దగ్గర వాళ్ళందరూ కూడా ఈ నినాదాలు చేయటం జరిగింది ఇక మనకి ఒంగోలులో రాబోయేటటువంటి ఎలక్షన్ని పకడ్బందీగా నిర్వహించాలనే ఉద్దేశంతో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఈవీఎంల్ని మనకి సరిపడా కావాల్సినటువంటి ఈవీఎంల్ని కొత్తవి కూడా బెల్ కంపెనీ నుంచి తీసుకొచ్చి వాటిని అన్నింటిని కూడా పరీక్షలు చేయడం కూడా జరిగింది ఫస్ట్ లెవెల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది ఆ చెకింగ్ చేసిన తర్వాత వీటిని ఏ విధంగా ఇవి పనిచేస్తున్నాయి ఈ మిషన్లు అన్నదానికి మాక్ ఓటింగ్ కార్యక్రమాన్ని కూడా నిన్న ఈరోజు కూడా నిర్వహిస్తున్నారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు నిర్వహించి దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసేటటువంటి కార్యక్రమం కూడా చూస్తున్నారు మొట్టమొదటిసారిగా మొదటి రౌండ్లో 1% ఈవీఎంల్లో 1200 ఓట్లు పోలయ్యే విధానంగా వాళ్ళు ఏర్పాటు చేశారు రెండవ రౌండ్లో 2% ఈవీఎంల్లో 1000 ఓట్లు మూడవ రౌండ్లో 2% ఈవీఎంల్లో 500 ఓట్ల చొప్పున ఈ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంపిక చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ద్వారా ఈ మాక్ పోలింగ్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు దీనికి సంబంధించి నకిలీ అంటే డమ్మీ గుర్తులు ఉంటాయి కదా డమ్మీ గుర్తుల నుంచి ఆ గుర్తులు ద్వారా అక్కడ దాంట్లో ఫీడ్ చేయటం వాటికి ఓటింగ్ వేయటం ద్వారా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది అంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా గారి ఆదేశాలతోటి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న కలెక్టర్ దినేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎంపిక చేయబడినటువంటి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అందరికీ న్యాయం అందించాలనే ఉద్దేశంతో న్యాయస్థానాలు కూడా న్యాయ సేవా అధికార సంస్థ అన్నటువంటిదాన్ని ఒకటి ప్రత్యామ్నాయంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే ఎవరైనా పేద ప్రజలు ఉంటే వాళ్ళకి న్యాయ సలహాలు అందించడం ఎవరైనా లాయర్ని పెట్టుకోలేకుండా ఉంటే వాళ్ళకి లాయర్ని పెట్టుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం అలానే రాజీ మార్గం ద్వారా కేసుల్ని రాజీ చేయటం ఇవి దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం అంతేకాకుండా ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవైతే ఉంటాయో అవి నిష్పక్షపాతంగా అందించేటటువంటి పాత్రను కూడా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తీసుకుంటుందని చెప్పి నిన్న జిల్లా న్యాయసేవ అధికార సంస్థ దినోత్సవం సందర్భంగా న్యాయవాదులు
న్యాయమూర్తులు కూడా తెలియజేయడం జరిగింది. 1995 నవంబర్ 9వ తేదీన దీని ప్రారంభించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ న్యాయ సేవా అధికార సంస్థ దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. నిన్న మన ఒంగోలులో కూడా దీన్ని నిర్వహించుకోవడం జరిగింది. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అనే దానికన్నా లోక్ అదాలత్ కోర్టు అంటే అందరికి అర్థమవుతుంది. అంటే లోక్ అదాలత్ ద్వారా ప్రతి నెలలో కూడా ఈ రాజీ చేసుకునేటువంటి కేసులు ఎక్కువగా ఉంటాయి. ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకునేటువంటి కేసులు పోయిన సంవత్సరంలో చాలా ఎక్కువ కేసులు కూడా మన జిల్లాలో అయినట్టు తెలుస్తుంది. 44361 కేసులు పోయిన సంవత్సరంలో లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్టు తెలుస్తుంది. 282 మందికి ఉచిత న్యాయ సలహాలు కూడా ఇప్పించారట. అలానే 871 న్యాయ విజ్ఞాన సదస్సులు, అంటే చట్టం ఎలా ఉంటుంది, న్యాయం ఎలా ఉంటుంది, వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి గారు కూడా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా రాజీ మార్గం రాచమార్గం కాబట్టి ఈ కేసులు ఏదైనా ఉన్నవాళ్ళు రాజీ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి కేసులు, కొంతమంది ఆ రోజు ఉద్రేకంతో ఏదో కేసులు పెడతారు, తర్వాత కోర్టులు చుట్టూ ఇవన్నీ తిరగడం ఎందుకు, రాజీ కావాలని కూడా సిద్ధపడతారు. అది అంత సీరియస్ కేసులు కూడా కాదు. అలాంటివంటి కేసులు అన్నింటినీ కూడా లోక్ అదాలతుల ద్వారా పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద టీడీపీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇవన్నీ కూడా ఈ వివాదాలు, కొద్దిగా మాటల యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో బాలినేనిపై అసత్య ప్రచారాలు చేయటం మానుకోవాలని చెప్పి టీడీపీ నాయకులకి వైసీపీ నాయకులు ఖండన చేస్తున్నారు వారి వ్యాఖ్యల మీద. ముఖ్యంగా నిన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసత్య ప్రచారాలు చేయటం మంచి పద్ధతి కాదు అన్నటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు జిల్లా మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, వైసీపీ ఒంగోలు నగర 2-3 క్లస్టర్ కన్వీనర్లు బొమ్మినేని మురళి, కొమ్మూరి రవిచంద్ర గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద చేసేవి మానుకోవాలి అన్నటువంటి విధానంతో వారు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఖండన చేసి దేనికైనా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి సవాల్ని కూడా వారు చేయటం జరిగింది. ఇక క్యాడ్ ల్యాబ్ని ప్రారంభించినటువంటి మాగుంట ఒక వార్త చూస్తున్నాం. డిఏ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో క్యాడ్ ల్యాబ్ అంటే ఆవశ్యకతని గుర్తించి, అంటే కంప్యూటర్స్ కొనుగోలు చేయాలి, కంప్యూటర్ ల్యాబ్ అంతే, కంప్యూటర్లు కొనుగోలు చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి నిధుల్ని ఎంపీ గారిని మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని అడగడంతో వారు 21 కంప్యూటర్లు కొనుగోలు చేయడానికి 9.05 లక్షల రూపాయలని వారు ఎంపీ ల్యాడ్స్ నుంచి మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా సివిల్సు, ఆటోమొబైలు, మెకానికలు, సివిల్ విద్యార్థులు వీళ్ళకి కంప్యూటర్ మీద పరిజ్ఞానం అవసరమైనటువంటి సందర్భంలో ఎంపీ గారు వారు వెంటనే దీన్ని ఇవ్వటం జరిగింది. ఏదైతే ల్యాబ్ని ఏర్పాటు చేశారో దాన్ని ఎంపీ గారు నిన్న ప్రారంభించారు. ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి ఎంపీ గారిని ఇంకా సైకిల్ స్టాండ్ ఒకటి, మోటార్ సైకిల్ స్టాండ్ ఒకటి, అలానే వేదికకి సంబంధించి పైన కప్పు ఇవన్నీ ఏర్పాటు చేయాలని కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకొస్తే వాటిని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేసినటువంటి వార్తని మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇవన్నీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ ద్వారా ఉచిత విద్యను కూడా అందిస్తుంది, అలానే ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు ముఖ్యమైనటువంటి బాధ్యత ఏమిటంటే చక్కగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆకాంక్షించారు. మీకు కావాల్సినటువంటి ఈ డిఏ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలకు కావాల్సినటువంటి ఏ ఏర్పాట్లు కావాలన్నా సరే మమ్మల్ని కనుక సంప్రదించినట్లయితే మాగుంట కుటుంబం తరఫున ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఇక పోరాటాలతో మహిళా చట్టాలు, మహిళల సంఘాల ద్వారా పోరాటాలు చేయటం ద్వారానే మహిళలకి రక్షణ చట్టాలు అన్నవి రావటం జరిగింది. కాబట్టి ఈ వచ్చినటువంటి చట్టాలను కూడా పరిరక్షించుకోవటానికి కూడా మళ్ళీ పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ నెల 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో
మహాసభలు ఇవన్నీ నిర్వహిస్తున్నారట దాన్ని విజయవంతం చేయాలని చెప్పి జిల్లా మహిళా సమాఖ్య నాయకులు కూడా కోరుతున్నారు ఈ మహిళా సంఘం ఇప్పుడు ఏర్పడింది కాదు స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడిందట 1937 లో ఈ మహిళా సమాఖ్య ఏర్పడటం దాని ద్వారా అనేక పోరాటాలు సాధించటం పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించినటువంటి సందర్భాన్ని కూడా వారు నిన్న ఒంగోలులో ప్రకాశం జిల్లా 11వ మహాసభలు జరిగిన దాని సందర్భంగా మహిళా నాయకులందరూ కూడా దాని గురించి వివరణ చేశారు ఉచిత రేషన్ బియ్యం పంపిణీపై హర్షం ఈ ఉచిత రేషన్ బియ్యం అంటే మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి దానికి ఏదో ఒక రూపాయి అంత తీసుకొని ఇస్తారు కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ బియ్యం ఉచితంగా ఇస్తున్నటువంటి దీన్ని కూడా మనం చూస్తున్నాం ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కరోనా వచ్చినటువంటి సందర్భంలో ప్రతి మనిషికి 5 కేజీలు ఉచితంగా బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో పథకాన్ని ప్రవేశపెట్టారు అది మళ్ళీ ఇంకొక కొన్ని 5 ఏళ్ళు కూడా పొడిగిస్తున్నట్లు ప్రధాని మోడీ గారు నిర్ణయం తీసుకోవడం పట్ల బీజేపీ నాయకులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం దేశంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఈ లబ్ధి చేకూరుతున్నట ఇది మొత్తం మీద మంచి పథకమే దీనికోసం 1.8 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చు చేసినటువంటి వార్తని కూడా మనకు ప్రధానంగా ప్రచురించారు ఇవి ఒక రకంగా మనం చూస్తే రేఖ మాత్రంగా మనకి ఉన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం ఉద్యోగం పేరుతో 8.6 లక్షల టోకరా ఈ అద్దంకిలో సంబంధించినటువంటి ఒక వార్తను చూస్తున్నాం ఇక దీపావళి రాబోతుంది దీపావళికి సంబంధించి టపాసుల రేట్లు కూడా బాగా పెరిగినట్లు ఇది మార్కాపురం నుంచి వచ్చినటువంటి వార్త మార్కాపురం డివిజన్ లో కూడా గత ఏడాదికి ఈ ఏడాదికి గనక చూస్తే 30% రేట్లు పెరిగినటువంటి ఒక వార్తను కూడా వస్తున్నాం ఎక్కడైనా సరే ఈ తాత్కాలికమైనటువంటి లైసెన్సులు తీసుకొని ఈ టపాసులు విక్రయించేటటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి సూచనలు చేస్తున్నారు అక్కడ మార్కాపురం సిఐ గారు భీమా నాయక్ గారు కూడా ఈ విషయాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ లైసెన్సులు తీసుకోవాలన్న ఇది కూడా వారు తెలియజేస్తున్నటువంటి వార్తని మనం చూస్తున్నాం ఇవి ఈరోజు కాఫీ టైం సిప్పన్సీలో ప్రధానమైనటువంటి వార్తలు రేపటి పేపర్లో వచ్చేటటువంటి వార్తలతోటి రేపు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం